గత 5 ఏళ్లుగా వైస్ ఛాన్సలర్ గా పనిచేసిన ప్రసాద్ రెడ్డి ఆంధ్ర యూనివర్సిటీని డంపింగ్ యార్డ్ లా మార్చేశారని ఏయూ పరిరక్షణ సమితి కార్యదర్శి డాక్టర్ పొన్నాడ శ్రీనివాస్ విమర్శించారు. విశాఖ ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ, జగన్ పరిపాలన విధానాలు ఎంత దుర్మార్గంగా ఉన్నాయో అతని అనుచరుడు ప్రసాద్ రెడ్డి కూడా అంత దుర్మార్గంగా వ్యవహరించారని దుయ్యబట్టారు. అలాంటి వారి చర్యల వల్లనే నేడు వైసీపీకి ఈ గతి పట్టిందని ఆయన ఆక్షేపించారు. మంత్రి లోకేష్ వద్ద గల రెడ్ బుక్ లో ప్రసాద్ రెడ్డి పేరు ఉంది అని, త్వరలో అతనిపై చర్యలు ఉంటాయని వెల్లడించారు. ప్రసాద్ రెడ్డి ద్వారా యూనివర్సిటీకి కలిగిన నష్టాన్ని అతని ఆస్తుల నుండి జప్తు చేయాలని డిమాండ్ చేశారు. విశాఖ ఎంపీ భరత్ ఈ విషయాలపై దృష్టి సారించాలని శ్రీనివాస్ విజ్ఞప్తి చేశారు. ఆంధ్ర యూనివర్సిటీలో వైస్ ఛాన్సలర్ గా అపాయింట్ అయినటువంటి వీసీ ప్రసాద్ రెడ్డి అనేటువంటి వ్యక్తిని గత వైసీపీ ప్రభుత్వం 5 సంవత్సరాల పాటు కంటిన్యూగా కొనసాగించడం జరిగింది. అతనిపై అనేక ఆరోపణలు విమర్శలు వస్తూనే ఉన్నప్పటికీ, ఈ సిటీలో ఎన్నో ఉద్యమాలు అనేక ప్రజా సంఘాలు నిర్వహించినప్పటికీ రెండవసారి కూడా అతన్నే అపాయింట్ చేసింది వైసీపీ ప్రభుత్వం. దాని పర్యవసానమే ఈవేళ వైసీపీ ప్రభుత్వం చాలా చిత్తుగా ఓడిపోవడం కూడా ఈ నగరంలో కనిపిస్తూ ఉంది. కొత్తగా ఏర్పడినటువంటి ఈ నూతన ప్రభుత్వం, ఈ వైసీపీ ప్రసాద్ రెడ్డి, ఈ వైసీపీ కార్యకర్తగా యాక్ట్ చేస్తున్నటువంటి ఈ ప్రసాద్ రెడ్డిపై మేము చాలా కఠిన చర్యలు తీసుకుంటాం. మా దగ్గర రెడ్ బుక్ ఉంది, రెడ్ బుక్లో మొదటి పేరు అతనిదే ఉంది, కాబట్టి మేము వచ్చిన మరుక్షణమే అతనిపై కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పారు. ఇప్పటికి కొత్త ప్రభుత్వం ఏర్పడి రెండు నెలలు కావస్తూ ఉంది. ఇంతవరకు అతనిపై ఏ రకమైనటువంటి చర్యలు తీసుకోలేదు. తక్షణమే అతనిపై ఎంక్వైరీ చేసి యూనివర్సిటీకి జరిగినటువంటి మొత్తం డ్యామేజ్, మొత్తం నష్టం అతని ఆస్తుల నుంచే రికవర్ చేయాలనేది మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. అలాగే ఇతను రాగానే ఇక్కడ ఉన్నటువంటి లోకలు పిహెచ్డి చేసినటువంటి అనేక మంది గెస్ట్ ఫ్యాకల్టీ కానివ్వండి, అలాగే కాంట్రాక్ట్ లెక్చరర్స్ కానివ్వండి, సుమారు 300 మందిని ఇతను తొలగించి అతని అనుచరులుగా ఉన్నటువంటి సుమారు 200 మందిని తీసుకొచ్చి ఒక్కొక్కరికి 200,000 రూపాయలు జీతం కూడా కేటాయించి ప్రజాస్వామిక పరిపాలన చేశారు. కాబట్టి అతనిపై విచారణ కమిటీ తక్షణమే ఏర్పాటు చేసి వీలైనంత త్వరగా యూనివర్సిటీని రక్షించాలని, ఇక్కడ ఉన్నటువంటి ప్రజలకి చదువుకునే అవకాశం మెరుగుపరచాలని మేము కోరుతాం. యూనివర్సిటీలో గత 2019లో జరిగినటువంటి ఫీజులకు వ్యతిరేకంగా విద్యార్థులు చేసిన ఆందోళన తర్వాత వీసీ ప్రసాద్ రెడ్డి అక్కడ ఉన్నటువంటి విద్యార్థుల నుంచి వస్తున్న వ్యతిరేకత, కోర్సులు మూసేయడం కానీ, టీచర్స్ కొరత కానీ, అధ్యాపకుల కొరత, లెక్చరర్స్ కొరత, వీటి కారణంగా ఉన్నటువంటి వ్యతిరేకతని తన మీద రాకుండా లేదా తన రక్షణ కోసం మొత్తం కూడా కంచె అనేది ఏర్పాటు చేసుకోవడం జరిగింది. దాదాపు 936 పోస్టుల వరకు కూడా యూనివర్సిటీలో ఖాళీలు ఉన్నాయి. 28 రకాల పోస్టుల్ని గ్రూపుల్ని మొత్తాన్ని కూడా క్లోజ్ చేయడం అనేది జరిగింది. డిపార్ట్మెంట్స్లో ఉన్నటువంటి ముఖ్యంగా హిస్టరీకి సంబంధించినటువంటి వాటన్నిటిని కూడా అక్కడ క్లోజ్ చేశారు. వీటన్నిటిని మళ్ళీ రికవరీ చేయాలని, 936 పోస్టుల్ని భర్తీ చేయాలని చెప్పేసి మేము పీడిఎస్ఓగా, అలాగే ఈ ఐక్య కార్యాచరణ వేదికగా కూడా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాము.